మనిషి మన కళ్ళెదురుగుండా జరిగే మార్పులకి సజీవ సాక్ష్యం పవన్ కళ్యాణ్. ఏదైతే మొట్టమొదట చిరంజీవి గారి సోదరుడుగా సినీ రంగంలోకి అడుగుపెట్టడం, పవన్ కళ్యాణ్ అన్నటువంటి పేరుతో ప్రజలకి ఫస్ట్ హీరోగా ప్రొజెక్ట్ కావడం, ఆ తర్వాత క్రమంగా జరిగినటువంటి మార్పులు, అందులో పవర్ స్టార్ అన్నటువంటి బిరుదు అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకోవడం ఒక ఎత్తు అయితే, రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి యువరాజ్యం అధ్యక్షుడు అన్నటువంటి 2009లో కొనసాగితే 2009 ఎన్నికల సందర్భంలో, ఆ తర్వాత ఓ పక్కన సినిమాలు, రెండో పక్కన రాజకీయం, తనే స్వయంగా పార్టీ పెట్టి జనసేన అన్నది ఒక ఎత్తు అయితే, ముందు మద్దతిచ్చి ప్రభుత్వాన్ని అధికారులకు తెస్తే, రెండోసారి గద్దె తనే దెబ్బతింటే, మూడోసారి ఇప్పుడు తనే పవర్లోకి వచ్చినటువంటి సందర్భం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో రంగంలోకి దిగారు. అపూర్వమైనటువంటి స్వాగత సత్కారాల మధ్య, వందల టన్నుల పూల పాన్పు మధ్య సెక్రటేరియట్లోకి అడుగు పెట్టడం ఒక ఎత్తు. అలాగే ఇప్పటిదాకా చూసేది తన సినిమాకి సంబంధించిన టీములతో సమీక్ష ఉంటుంది, ఇప్పుడు అధికారిక సమీక్షలు ఆరంభించారు. అంతకుముందు రాజకీయ పార్టీ సమీక్షలు నడిచినాయి, ఒకప్పుడు సినిమాలకు సంబంధించిన వర్కుల గురించిన సమీక్షల నుంచి తర్వాత సమీక్షలు వచ్చేటప్పటికి తన పార్టీకి సంబంధించి ప్రభుత్వ విధానాల గురించిన సమీక్షలు ఇవన్నీ చేసుకొచ్చారు. థర్డ్ ఫేజ్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు క్లియర్గా ఒక మంత్రి హోదాలో, డిప్యూటీ సీఎం హోదాలో 5 శాఖలకు సంబంధించిన సమీక్షలు సచివాలయంలోకి అడుగుపెట్టి వరుస కార్యకలాపాలు అన్నటువంటి దిశగా, ఓ పక్కన అక్కడ సచివాలయంలో తన కోసం వెంట పడుతున్నటువంటి ఉద్యోగుల్ని చూసుకుంటూ, రెండో పక్కన ఈ వ్యవహారం, టోటల్గా చూస్తే ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి మూడవ పాత్రను చూడబోతున్నాం. ఎలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం, ఎందుకంటే ఎలా చేస్తారన్న ఆసక్తి అందరికీ ఉంటుంది కాబట్టి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం, ఆశిద్దాం.